గత ఎన్నికల్లో మహిళా ఓటర్లకు ఇచ్చిన దశల వారీగా సంపూర్ణ మద్య నిషేధం మాటను తుంగలో తొక్కి నేడు ఎలక్షన్లో వైసీపీ అభ్యర్థుల ద్వారా ఇంటింటికి ఓట్లు అడుగుతున్న సీఎం జగన్ మాట తప్పాడా లేక మడమ తిప్పాడా అని టీడీపీ స్థానిక నేత నరసింహ యాదవ్ ప్రశ్నించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో నాయకులు శ్రీధర్ వర్మ, మునికృష్ణ, మనోహరాచారి, కృష్ణ యాదవ్ తదితరులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. మద్య నిషేధం మాట తప్పిన ముఖ్యమంత్రి జగన్ మహిళలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వైజాగ్లో దొరికిన మత్తు పదార్థాల వెనుక సూత్రధారులు ఎవరో బహిర్గతం చేయాలంటూ డిమాండ్ చేశారు. వైసీపీ దౌర్జన్యాలను, అరాచకాలను రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని, రానున్నది టీడీపీ, జనసేన, బీజేపీల ఉమ్మడి పాలనేనని ధీమా వ్యక్తం చేశారు. ఈరోజు 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఏ విధంగా వ్యవస్థలని నాశనం చేశాడో చూసాం మనం అంతా కూడా. వ్యవస్థను నాశనం చేయడమే కాకుండా ఈ రాష్ట్రంలో గంజాయి ఏ విధంగా ఎక్కడ పట్టుకున్నా, భారతదేశంలో ఎక్కడ గంజాయి కానీ హెరాయిన్ కానీ ఈ విధమైన పదార్థాలు, మత్తు పదార్థాలు ఎక్కడున్నా కూడా దాని మూలాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ వైపే చూపిస్తా ఉంది. మనం చూస్తాను ఏదైతే నిన్న మొన్న జరిగిన సంఘటనల పైన పక్క రాష్ట్రంలో ఉన్న తెలంగాణలో కూడా పోలీస్ అధికారులు ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ నుంచి, ఏ మండలం నుంచి, ఏ జిల్లా నుంచి ఏ విధంగా సప్లై అవుతా ఉందో పోచకొచ్చినట్టు చెప్పినా కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి దానిపైన మాట్లాడేది కానీ దాన్ని ఖండించాల్సిన అవసరం కానీ లేకపోతే ఏదైతే జరుగుతున్న ఈ పరిణామాల పట్ల ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఎక్కడ కూడా జోక్యం చేసుకునే దాఖలాలు లేవు. ఎందుకంటే దాంట్లో మొత్తం కూడా వైసీపీ శ్రేణుల హస్తం, వాళ్ళ కుటుంబ సభ్యుల ప్రమేయమే, ముఖ్యమంత్రి కనుసన్నలతోనే ఇదంతా కూడా గంజాయి కానీ మిగతా మత్తు పదార్థాలన్నీ కూడా ఈ రాష్ట్రంలోనే కాకుండా దేశంలో విచ్చలవిడిగా వెళ్తూ ఉందనే దానికి అనుమానాలకి ఖచ్చితంగా కూడా ముఖ్యమంత్రి మారుతీరు గాని ఆయన యొక్క ప్రవర్తన గాని వాళ్ళ యొక్క పోలీసులు ఎవరైతే నిన్న గంజాయి సంబంధించి పట్టుకున్న దీంట్లో ఏ విధంగా దాన్ని తప్పించాలని చూశారో మనం చూసాం. ఆ యొక్క సంఘటనకు సంబంధించి ఒకసారి చూస్తే ఈ రాష్ట్రంలో గతంలో కూడా వాళ్ళ ఎమ్మెల్యే ప్రమేయంతో అనేక మంది గోడవులు సీజ్ చేసినా కూడా దానిపైన తదుపరి చర్యలు లేవు, వాళ్ళపైన కేసులు లేవు. ఈ విధంగా రాష్ట్రాన్ని మద్యం మత్తులో ఒక పక్క ముంచెచ్చి ఏ విధంగా గతంలో ఏదైతే ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఏవైతే హామీలు ఇచ్చాడో ఈ జగన్మోహన్ అంచెలంచెలు కూడా మద్య నిషేధం చేస్తామని మహిళలకి మాట తప్పాడు. మాట తప్పము, మడం తిప్పమన్న ముఖ్యమంత్రి సమాధానం చెప్పని అడుగుతాను. ఎన్నికలు వస్తున్నాయి, ఎన్నికల ప్రకటన చేసింది, ఇంకా 48 రోజుల్లో ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతా ఉన్నాయి. ఈ రోజు నువ్వు క్షమాపణ చెప్పు. ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలకి నువ్వు గతంలో చెప్పి ఏవైతే చెప్పావో మద్య నిషేధం పైన అంచెలంచెలు జరగలేదని, మద్య నిషేధం చేస్తేనే నేను మళ్ళా ఓటు అడుగుతానని చెప్పావు. నువ్వు ఏ ముఖం పెట్టుకుని మీ అభ్యర్థులు ప్రజల వద్దకు వెళ్లి ఓటు అడుగుతారు, సమాధానం చెప్పని అడుగుతాను. ఈ రాష్ట్రంలో అనేక కంపెనీలు తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించింది చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు నీ పరిపాలన ఏం జరుగుతుంది? ఈ రాష్ట్రంలో యువతని మద్యం మత్తులో, మద్యం లేకపోతే గంజాయి లేదా నిషేధిత ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఈ రోజు బానిసలు చేసి యువతని నాశనం చేసిన చరిత్ర జగన్మోహన్ రెడ్డిది, వైసీపీది కాదా అని ఈ సందర్భంగా కూడా ప్రశ్నిస్తాను. ఈరోజు మీ యొక్క అభ్యర్థులు గాని మీరు గాని మీ మాట కట్టుబడి ఉండండి, లేదా ప్రజలకు ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణ చెప్పు. యువతకు జాబ్ గ్యారంటీ అని చెప్పి ఈరోజు గంజాయి ఏ విధంగా టన్నుల కొద్దికి గంజాయి ఏ విధంగా విదేశాల నుంచి ఇక్కడికి దిగుమతి కావడం కానీ, ఇక్కడి నుంచి ఇతరత్ర ప్రాంతాలకు ఎగుమతి కావడం కానీ నీ పరిపాలన కొనసాగిందా లేదా? మీ యొక్క పార్టీ ఎమ్మెల్యేలు అంటామా, సానుభూతి పనులు అంటామా, లేదా మీకు మీ యొక్క వైసీపీ శ్రేణులు అంటామా, అందరి ప్రమేయం దీంట్లో ఉందా లేదా? సమాధానం చెప్పని అడుగుతాను. నువ్వు సమాధానం చెప్పకుండా ప్రజలకి గమ్మునున్నంత మాత్రాన ఇవన్నీ కూడా మాకు సంబంధం లేదన్నట్టు నువ్వు వ్యవహరిస్తా ఉన్నావు, ప్రజలు గమనిస్తా ఉన్నారని అమ్మా అనే విషయాన్ని నువ్వు గుర్తించుకో. రేపు ఒక్క సీట్లో కూడా తెలుగుదేశం పార్టీ
వైసీపీకి సంబంధించి ఒక్క సీటు కూడా గెలిచే పరిస్థితి రాష్ట్రంలో లేదు. తెలుగుదేశం పార్టీ గానీ, జనసేన గానీ, బీజేపీ గానీ 175 సీట్లు కూడా కైవసం చేసుకోబోతున్నాం. అదేవిధంగా ఎంపీలన్నీ కూడా 25 స్థానాలు కూడా ఈరోజు ఎన్డీఏ ఈ ఆంధ్రప్రదేశ్ లో కైవసం చేసుకోబోతుందని కూడా ఈరోజు ప్రజలందరూ కూడా మన ప్రధానమంత్రి జనకాలం సభకు వచ్చిన జనం చూస్తే అర్థమవుతుంది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు ఒకసారి చూస్తే, ఏదైతే ఎన్నికల కోడ్ వచ్చినా కూడా ఏ విధంగా వాళ్ళ యొక్క వాలంటీర్లను అడ్డం పెట్టుకుని ఏ విధంగా వ్యవహరిస్తా ఉన్నారో స్పష్టంగా తెలుస్తా ఉంది. ఈరోజు చాలా మంది వాలంటీర్లను సస్పెండ్ చేస్తా ఉన్నా కూడా కొంతమంది వాలంటీర్లకు మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, మీరు ఏదైతే వాలంటీర్లో ఉన్నారో మీరు నీతి నిజాయితీగా అక్కడ ఉన్న ఎమ్మెల్యేలకు కానీ ఎంపీలకు కానీ మంత్రులకు కానీ భయపడకుండా ప్రజల పక్షాన ప్రజలకు సేవ చేసే కార్యక్రమం చేయండి. తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత కూడా మీకు అండగా ఉంటుంది. అలా కాకుండా కొంతమంది అధికార పార్టీకి తొట్టులుగా వ్యవహరిస్తే మటుకు తీవ్ర పరిణామాలు ఉంటాయని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ, ఎన్నికల విధుల్లో కూడా వాలంటీర్లు ఎవరిని ఇన్వాల్వ్ చేయొద్దని ఎన్నికల కమిషన్, కేంద్ర ఎన్నికల కమిషన్ సూచించింది. కాబట్టి ఈ పరిణామాల దృష్ట్యా వాలంటీర్లందరూ కూడా ప్రభుత్వ పరంగా కాకుండా ప్రజల పక్షాన ప్రజలకు అన్నదానాలు అందించే విషయంలో మీరు వ్యవహరించండి కానీ అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తే మాత్రం అలాంటి వారిపైన ఊరికే వదిలిపెట్టమని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ, ఈరోజు ఫోన్ ట్యాపింగ్ సంబంధించి పక్క రాష్ట్రంలో చూశారు మనం, తెలంగాణలో ఎవరైతే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళ అనుసంధానంలో ఈ యొక్క అక్రమాలకు పాల్పడ్డారో వాళ్ళందరినీ కూడా ఈరోజు పెట్టి అరెస్ట్ చేసి కోర్టు ముందు ఉంచడం జరిగింది. అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్ ఇక్కడ జిల్లా స్థాయి నుంచి జిల్లా నాయకుల దగ్గర నుంచి రాష్ట పార్టీ నాయకుల వరకు కూడా తెలుగుదేశం పార్టీవి, బీజేపీవి, అదేవిధంగా జనసేన పార్టీలకు సంబంధించిన ప్రముఖ వ్యక్తులు ఫోన్ ట్యాపింగ్ చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి చూస్తే పులివెందులకు సంబంధించి ఒక అధికారి దీంట్లో కీలక పాత్ర పోషిస్తా ఉన్నారని స్పష్టంగా తెలుస్తా ఉంది. కాబట్టి ఎన్నికల కమిషన్ కూడా దీనిపైన దృష్టి సారించి ఇలాంటి వ్యక్తులపైన వెంటనే చర్యలు తీసుకోవాలని బహిరంగంగా కూడా కేంద్ర ఎన్నికల కమిషన్ కి, రాష్ట ఎన్నికల కమిషన్ కి కూడా ఈ సందర్భంగా కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఉమ్మడి చిత్తూరు జిల్లా కానీ ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించి తిరుపతి పార్లమెంటు పరిధిలో ఏదైతే తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన సంబంధించిన ఉమ్మడి అభ్యర్థులు పోటీలో ఉంటారో వాళ్ళందరినీ కూడా భారీ మెజార్టీతో గెలిపించి వాళ్ళందరినీ ఆశీర్వదించమని కూడా తెలుగుదేశం పార్టీ పరంగా కూడా ఓటర్లందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా తిరుపతికి సంబంధించి ఈరోజు మా అధినాయకుడు కూడా జనసేన కేటాయించామని చెప్పడం జరిగింది. దానిపైన తెలుగుదేశం పార్టీ శ్రేణులన్నీ కూడా రాబోయే రోజుల్లో ఏదైతే మిత్రపక్షం జనసేన కానీ లేదా బీజేపీకి ఎంపీ స్థానాలు కేటాయించినా జనసేనకి కేటాయించిన స్థానాల్లో కూడా తెలుగుదేశం పార్టీ స్పష్టంగా కూడా కొంతమంది కళలు అంటా ఉన్నారు అధికార పార్టీ నాయకులు, వాళ్ళ కళలు ఫలించే పరిస్థితి లేదు. ఖచ్చితంగా కూడా ఎన్డీఏ కూటమి తరఫున అందరూ కూడా ఉమ్మడిగా కూడా పనిచేయడం జరుగుతుంది. జనతా బీజేపీ కానీ, జనసేన కానీ, టీడీపీ శ్రేణులన్నీ కూడా అభ్యర్థులు ఎవరనేది ప్రస్తుతం. కాబట్టి ఈ యొక్క ఉమ్మడి జిల్లా, ఉమ్మడి నెల్లూరు జిల్లాలో కూడా అన్ని స్థానాలు కూడా ఇటు ఎమ్మెల్యేలు అటు ఎంపీ అభ్యర్థుల్ని భారీ మెజార్టీతో కూడా గెలిపించుకోవాల్సిన బాధ్యత ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ పైన ప్రధానంగా ఉంది. అందుకని అందరూ కూడా ఎక్కడ ఎటువంటి అనుమానాలు అక్కర్లేదని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ, గంజాయి వనంగా మార్చిన జగన్మోహన్ రెడ్డి ఏదైతే మనం చూసాం విశాఖను రాజధానిగా చేస్తానని, ఏదైతే విశాఖపట్నాన్ని రాజధానిగా చేస్తానని చెప్పిన నువ్వు నీ మాట నిలుపుకున్నావు ముఖ్యమంత్రి, గంజాయికి రాజధానిగా చేశావు నువ్వు, ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు. అదేవిధంగా విజయసాయిరెడ్డి అంతర్జాతీయంగా కూడా ఈ యొక్క గంజాయి కానీ ఈ నిషేధిత దీనిపైన ఖచ్చితంగా కూడా వాళ్ళు అంతర్జాతీయ స్థాయిలో కుట్ర జరుగుతా ఉన్నాయి, వాళ్ళంతా అక్కడి నుంచి దిగుమతులు చేసుకోవడం కానీ ఇవన్నీ చూస్తా ఉంటే, విజయసాయిరెడ్డి ప్రకటనలు కానీ ఇవన్నీ చూస్తా ఉంటే
అంతర్జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ పరువులు తీసిన జగన్మోహన్ రెడ్డికి రాబోయే ఎన్నికల్లో తగిన విధంగా ప్రజలు గుణపాఠం చెప్తారని కూడా తెలియజేస్తూ, నిన్న విజయవాడలో జరిగిన ప్రజాగరం జాతరకు సంబంధించిన 25 రోజులకు సంబంధించిన ప్రోగ్రాం అన్ని కూడా ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరిగింది. ఈ 25 రోజులు కూడా తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం. వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు. పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు. వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్. ఆహ్లాదకరమైన వాతావరణం, అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిలా వైద్య సేవలు అందిస్తోంది నారాయణ. పుట్టిన బిడ్డ నుండి 16 ఏళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్, ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్, 24/7 పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు, అత్యాధునిక వెంటిలేటర్ సౌకర్యం కలిగిన PICU, నియోనాటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలందించే NICU కలదు. అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్. పీడియాట్రిక్ విభాగం, చింతారెడ్డిపాలెం, నెల్లూరు.